సివిల్ సప్లై హమాలీల కూలీ ధరలను పెంచాలని ఏపీ సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామేశ్వర డిమాండ్ చేశారు. హమాలీల కూలీ ధరలను పెంచాలని కోరుతూ సోమవారం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి అనంతరం స్పందనలు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా కామేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారుగా 400 మంది సివిల్ సప్లైలో హమాలీలుగా పనిచేస్తున్నారని, వీరికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ పెంపు కోసం సివిల్ సప్లై ఎండీ సమక్షంలో ఒప్పందం జరగాల్సి ఉన్నప్పటికీ నేటి వరకు ఒప్పందం జరగలేదని తెలిపారు. కూలీ ధరల ఒప్పందంపై ఎండీ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 23వ తేదీ నుంచి బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం హమాలీలకు ఎగుమతి దిగుమతి ఇస్తున్న 22 రూపాయలు ధరను 30 రూపాయలకు పెంచాలని, పిఎఫ్ మరియు ఈఎస్ఐ తక్షణమే అమలు చేయాలని, వ్యక్తిగత కారణాలతో పని మానేసిన లేదా విరమణ పొందిన హమాలీలకు పిఎఫ్ తక్షణమే చెల్లించాలని, స్వీపర్లకు 5000 రూపాయలు కనీస జీతం, దసరా బోనస్ను 6000 రూపాయల నుంచి 10000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. దిగుమతికి 22 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 30 రూపాయలకి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం బోనస్ 6000 రూపాయలు ఇస్తున్నారు, 10000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వీపర్లకి 3000 రూపాయలు ఇస్తున్నారు, 5000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈవేళ జనవరి నెల దాటి వేలకి 9 నెలలు గడుస్తున్నా. సివిల్ సప్లై కార్పొరేషను మేనేజ్మెంటు మేము డిసెంబర్ 15వ తేదీనే సమ్మె నోటీస్ ఇచ్చినా ఈవేళ వరకు స్పందించకుండా మా కూలి రేట్ల అంశాన్ని ఈవేళ నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. అందుచేతనే మేము 8వ తేదీన సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 8న అప్పటి నుండి దశల వారీ ఆందోళనలో భాగంగా ఈవేళ ఈ యొక్క అర్ధనగ్న ప్రదర్శనని చేసి జాయింట్ కలెక్టర్ వారి ద్వారా ఎండీ గారికి మా నిరసన తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అలాగే రేపు 23వ తేదీన సమ్మెకి వెళ్ళబోతా ఉన్నాం. ఇవాళ రేపట్లో ఎండీ గారు మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి మా కూలి రేట్లు తదితర డిమాండ్ల పైన ఒప్పందం చేయకపోతే మేము 23 నుంచి సమ్మెలోకి వెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. దీనికి సివిల్ సప్లై కార్పొరేషనే బాధ్యత వహించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మా కూలి రేట్లు పెంపుదల అంశాలు